ప్రభు పేరట మీ అందరికి షలోమ్. దేవుని దృష్టిలో నువ్వు మంచి పేరు సంపాదించాలన్నా, దేవుని దృష్టిలో నువ్వు గుర్తింపు సంపాదించాలన్నా, ఖచ్చితంగా యు మస్ట్ బి పంక్చువల్. బి పంక్చువల్, సమయ పాలన పాటించు. రెండు, బి అవైలబుల్, అందుబాటులో ఉండు. మూడు, బి డిపెండబుల్, ఆధారపడే వ్యక్తిగా ఉండు. నాలుగు, బి ఫెయిత్ఫుల్, బి ఫెయిత్ఫుల్, నమ్మకముగా ఉండు. ఈ కనీస నాలుగు లక్షణాలు మనలో ఉంటే, బి పంక్చువల్, బి అవైలబుల్, బి డిపెండబుల్ అండ్ బి ఫెయిత్ఫుల్, ఇవి కనీస నాలుగు అద్భుతమైన లక్షణాలు మనం కలిగి ఉంటే, ఖచ్చితంగా ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ మంచి పేరు సంపాదిస్తావు, గుర్తింపు సంపాదిస్తావు, మనుషుల దృష్టిలో దయను పొందుకుంటావు, దేవుని దృష్టిలో హెచ్చించబడతావు, ఉన్నత స్థాయికి నడిపించబడతావు. ఈ బీ పంక్చువల్, బి అవైలబుల్, బి డిపెండబుల్, బి ఫెయిత్ఫుల్, ఈ నాలుగు ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్కి పనిచేస్తాయి, భర్తకు పనిచేస్తాయి, భార్యకు పనిచేస్తాయి, ఉద్యోగస్తునికి పనిచేస్తాయి, వ్యాపారవేత్తకి పనిచేస్తాయి, అందరికీ పనిచేస్తాయి. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? సమయం యొక్క విలువ తెలిసిన వాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? ఆధారపడడానికి తగిన స్థితిలో ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసా? నమ్మకస్తులు, యథార్థవంతులు. అట్టి వ్యక్తిగా నువ్వు ఉండాలని, అద్భుతమైనటువంటి ఉన్నత స్థితికి, స్థాయికి నువ్వు చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఉద్యోగానికి టైంకి వెళ్తున్నావా, ఆలస్యంగా వెళ్తున్నావా? అసలు టైంకే లేస్తున్నావా, ఆలస్యంగా లేస్తున్నావా? ఆలస్యంగా లేచేవాళ్ళు, ఆలస్యంగా ఉద్యోగానికి ఇంటి నుంచి బయలుదేరేవాళ్ళు, ఆలస్యంగా క్లాస్కి, కాలేజీకి వెళ్ళేవాళ్ళు జీవితంలో మంచి పేరు సంపాదించలేరు. నువ్వు మంచి స్టూడెంట్గా ఉండాలన్నా, మంచి ఉద్యోగిగా ఉండాలన్నా, మంచి ఇల్లాలిగా ఉండాలన్నా, మంచి సేవకుడిగా ఉండాలన్నా, పరిచర్యలో పాలు పంచుకోవాలన్నా, నీకు సమయం యొక్క విలువ తెలిసి ఉండాలి. యు షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ యు షుడ్ నో ద వాల్యూ ఆఫ్ బీయింగ్ ఆన్ టైమ్. సమయానికే నువ్వు ఉద్యోగానికి, వ్యాపారానికి, కాలేజ్కి, స్కూల్కి, సేవకు వచ్చేవాడివై ఉండాలి. ఇక్కడ ఫెయిల్ అయ్యావా? సాధారణంగా మిగిలిన అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూనే ఉంటాం. బీ పంక్చువల్, హేమ్యా, సమయ పాలన కలవాడు. బీ అవైలబుల్, అందుబాటులో ఉండు. ఎప్పుడు నీ యజమాని నిన్ను పిలిచినా సీట్ ఎప్పుడు ఖాళీగా ఉంచకు. అస్తమాను డుమ్మాలు కొడుతూ ఉండకు, అస్తమాను చక్కర్లు కొడుతూ ఉండకు, పని పాటలు లేకుండా, ఇచ్చిన పని చేయకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరుగుతూ ఉండకు. బీ అవైలబుల్, బీ డిపెండబుల్. నువ్వు ఎంతటి నమ్మకస్తుడిగా జీవించాలో తెలుసా? నీ మీద నీ పై అధికారి ఆధారపడే విధంగా ఉండాలి. అర్థహశస్త తెలుసు తనకి, నెహెమ్య వంటి అద్భుతమైన వాడు నాకు మరొకటి దొరకడం కష్టం, నువ్వు నాకు కావాలి. నెహెమ్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? అయ్యా, నీలాంటి వాడు లీవ్ పెడితే ఎలా? నీలాంటిది లీవ్ పెడితే ఎలా? మన కంపెనీలో పనిచేసేవాళ్ళు బహు తక్కువ మంది, నీలా పనిచేసేవాళ్ళు ఇంకా తక్కువ మంది. నీలా కష్టపడేవాళ్ళు లేరయ్యా. మన కంపెనీ నీ మీద ఆధారపడి ఉంది, నీలాంటి వారి మీద ఆధారపడి ఉంది, మన సేవ నీలాంటి వారి మీద ఆధారపడి ఉంది అని నిన్ను గురించి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. బీ డిపెండబుల్, బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండు. లెక్కల విషయంలో నమ్మకంగా ఉండు, అప్పగించే విషయంలో నమ్మకంగా ఉండు, చెప్పిన పని చేసే విషయంలో నమ్మకంగా ఉండు. చిరాకు పడకుండా, విసుక్కోకుండా, కసురుకోకుండా సంతోషంగా నీకు ఇచ్చిన పని చేసేవాడిగా ఉండు. ఈరోజు విన్నటువంటి ఈ వాక్యము మరి నీ జీవితంలో ఏ విధంగా
ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఈ విషయాన్ని నీ జీవితానికి, నువ్వు చేస్తున్న పనులకు, నువ్వు కలిగిన బాధ్యతలకు అన్వయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవి నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇక నుంచి ఆలస్యము అనేది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఇక నుంచి నువ్వు ఎవరికి అందకుండా, దొరకకుండా తిరిగేవాడిగా ఉండడానికి వీల్లేదు. అందుబాటులో ఉండు. ఇక నుంచి నువ్వు నీ మీద ఆధారపడే విధంగా జీవించాలి. నీ కుటుంబం నీ మీద ఆధారపడాలి. అలా నువ్వు జీవించాలి. నువ్వు లేకపోతే మరొకరు చేస్తారులే ఆ పని అనే విధంగా నీ కుటుంబం ఉండడానికి వీల్లేదు. నువ్వు పోషించకపోతే మా తల్లిదండ్రులు చూసుకుంటారులే అనే విధంగా నీ కుటుంబం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఉద్యోగం చేయకపోతే అపోసపో చేసి కుటుంబాన్ని పోషించుకోవచ్చులే అనడానికి వీల్లేదు. నీ మీద ఖచ్చితంగా నీ కుటుంబం ఆధారపడి ఉండాలి. సహోదరి, నీ మీద ఖచ్చితంగా నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉండాలి. నీ డిపార్ట్మెంట్ నీ మీద ఆధారపడే విధంగా ఉండాలి. ఆ విధంగా నువ్వు జీవించాలి. నమ్మకమైన వాడిగా నువ్వు జీవించాలి. యథార్థవంతునిగా నువ్వు పనిచేయాలి. ఒక యథార్థవంతమైన భర్తగా, భార్యగా, నమ్మకంగా నీ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. నీ తల్లికి తండ్రికి నువ్వు ఇచ్చే, నువ్వు చెప్పే విషయాలు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అబద్ధాలు చెప్పేటటువంటి తల్లిగా, తండ్రిగా, లేక తమ్మునిగా, చెల్లిగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఈ మాటలు, ఈరోజు ఈ సందేశం మాకెంతో దీవెనకరంగా ఉంది. నా జీవితాన్ని ఈ సందేశానికి అనుకూలంగా మార్చుకుంటాను. ఇక నుంచి సమయ పాలన పాటిస్తాను. ఇక నుంచి అందుబాటులో నేను ఉంటాను. ఇక నుంచి నా మీద నా పై అధికారి ఆధారపడే విధంగా కష్టపడి పనిచేస్తాను. నన్ను నమ్మే విధంగా నమ్మకస్తునిగా, యథార్థవంతునిగా జీవించి దేవుని దృష్టిలో యథార్థవంతునిగా కనపడతాను. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. యథార్థంగా, నమ్మకత్వంగా మేము బ్రతకాలి. మా మాటలో యథార్థత ఉండాలి, మా పనుల్లో యథార్థత ఉండాలి, మేమిచ్చే లెక్కలలో యథార్థత ఉండాలి, మేము చేసేటటువంటి ప్రతి పని యథార్థత కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయండి. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి బాధ్యత కలిగి మేము జీవించుటకును, సొసైటీలో మంచి పేరును, ఉద్యోగంలో గుర్తింపును మంచి పేరును, కుటుంబంలో మంచి పేరును, సంఘంలో మంచి పేరును మా అందరికీ దయచేయమని, నీ దృష్టిలో నిత్యము నమ్మకమైన వ్యక్తులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.